आदानी ग्रूप कंपनील पै अमेरिका रीसर्च संस्थ हिंडरबर्ग निवेदिक संचलनंगा मारिंदी। ई संस्थ निवेदिक तो आदानी ग्रूप कंपनील शेर्लु भारीगा पतनमवुतुन्नायि। దీంతో అప్రమత్తమైన ఆదాని గ్రూప్ దిద్దుబాటు చర్యలకు సమాయత్తమవుతుంది। నివేదికపై న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతుంది। ఆదాని టార్గెట్ గా హిండర్బర్గ్ సంస్థ రిపోర్ట్ మార్కెట్ లో కాకరేపుతుంది। ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో పెచ్చరిల్లిన కంపెనీ షేర్లు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి। దీంతో షేర్ల పతనంతో హిండర్బర్గ్ కంపెనీ షార్ట్ సెల్ కు పాల్పడుతుందంటూ మండిపడుతుంది। దీనిపై చట్టపర చర్యలకు సిద్ధమవుతుంది। అమెరికా రీసెర్చ్ సంస్థ హిండర్బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే। ఇది భారత స్టాక్ మార్కెట్లో పెద్ద కుదుపుకు కారణమైంది। దీనివల్ల అదానీ గ్రూప్ లోని 10 కంపెనీలు దాదాపు 5.5 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి। తమను సంప్రదించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమెరికా సంస్థ రిపోర్ట్ విడుదల చేసిందని అదానీ గ్రూప్ వెల్లడించింది। ఇలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలను వక్రీకరిస్తూ దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్టుగా కంపెనీ దీనిని కొట్టిపడేసింది। కంపెనీ తీసుకొస్తున్న 20,000 కోట్ల ఎఫ్పిఓను టార్గెట్ చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినట్లు గ్రూప్ పేర్కొంది। అదానీ షేర్ల పతనం నుంచి హిండర్బర్గ్ ప్రయోజనం పొందుతుందని అదానీ గ్రూప్ ఆరోపించింది। అందుకే ఈ రీసెర్చ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతోంది। దేశీయ మార్కెట్లో అస్థిరతను సృష్టించి షార్ట్ సెల్ చేయడం ద్వారా హిండర్బర్గ్ లాభపడుతుందని అదానీ గ్రూప్ హెడ్ లీగల్ జతిన్ జలన్ ద్వారా ఒక ప్రకటనలో పేర్కొన్నారు। అందుకే దీనిపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు గ్రూప్ పేర్కొంది। హిండర్బర్గ్ రీసెర్చ్ తన గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది। సీజన్డ్ షార్ట్ సెల్లర్ భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను టార్గెట్ చేసింది। దీనివల్ల మొదటి రోజు అంటే జనవరి 25న అదానీ గ్రూప్ కంపెనీలు 1 నుంచి 8% మధ్య నష్టపోయాయి। అమెరికా మార్కెట్లో సైతం ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉంటాయి। ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ వెల్మార్ షేర్లు భారీగా నష్టపోయాయి। ఈ క్రమంలో మొత్తం గ్రూప్ కంపెనీలు దాదాపు 97,000 కోట్లు కోల్పోయాయి। దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను చవి చూశారు। భారత వ్యాపార దిగ్గజం దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మానిప్యులేషన్ అకౌంటింగ్ మోసాల్లో పాల్గొన్నట్లు హిండర్బర్గ్ రీసెర్చ్ చేసిన నివేదించింది। దీనికి తోడు అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను షార్ట్ చేయాలని సూచించింది। హిండర్బర్గ్ రీసెర్చ్ నివేదిక పెను సంచలనానికి దారితీసింది। దీంతో బెలనియర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు రెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయి। పైగా ఇన్వెస్టర్లకు చెందిన 1,000 కోట్ల సంపద ఆవిరైంది। ఈ వ్యవహారంలో 2 ఏళ్లుగా ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ తన విచారణను నిర్వహిస్తోంది। హిండర్బర్గ్ ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్ డాలర్లని తెలుస్తోంది। పైగా గడిచిన 3 ఏళ్ల కాలంలో కుబేరుడి సంపద ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక తెలిపింది। ప్రధానంగా గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీ షేర్ల ధరలు పెరుగుదల అదానీ సంపదను పెంచింది। కంపెనీల షేర్లు సగటున 819% లాభపడ్డాయి। అదానీ గ్రూప్ వాస్తవ పరిస్థితులను లెక్కగట్టేందుకు రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా అనేక మంది వ్యక్తులు పరిశోధన కోసం ఇంటర్వ్యూ చేసింది। కంపెనీకి చెందిన అనేక డాక్యుమెంట్లను పరిశీలించింది। వీటిని పక్కన పెట్టి గ్రూప్ ఆర్థిక స్థితిని ఫేస్ వాల్యూతో తీసుకున్న 7 కీలకమైన లిస్టెడ్ కంపెనీలు 85% నష్టాలను కలిగి ఉన్నాయి। కంపెనీల వాల్యుయేషన్ సైతం ఆకాశానికి తాకినట్లు అభిప్రాయపడింది। కీలకమైన లిస్టెడ్ అదానీ కంపెనీలు కూడా భారీగా రుణాలను పొందాయి। రుణాల కోసం కంపెనీ తన వార్తలను పెట్టడం గ్రూప్ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్లు నివేదిక వెల్లడించింది। అదానీ గ్రూప్ మనీ లాండరింగ్ డాలర్లపై పన్ను దొంగతనంతో పాటు అవినీతి ఆరోపణలకు భారీగా డబ్బు వెచ్చించినట్లు చెప్పబడింది। మారిషస్, యుఏఈ, కరేబియన్ దీవులు వంటి ట్యాక్స్ హెవెన్ ప్రాంతాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అదానీ కుటుంబ సభ్యులు సహకరించినట్టు ఆరోపణలున్నాయి। దీనికి తోడు నకిలీ దిగుమతి, ఎగుమతి డాక్యుమెంటేషన్, నకిలీ టర్న్ ఓవర్, కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లించడం గురించి హిండర్బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది। ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకానమీ జోన్, అదానీ పవర్, అదానీ వెల్మార్ షేర్లు 1 నుంచి 4% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి। ఈ వార్తలతో 7 అదానీ గ్రూప్ కంపెనీలు బుధవారం ఏకంగా 46,086 కోట్ల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి। అదానీ టోటల్ గ్యాస్ 12,366 కోట్లు, అదానీ పోర్ట్స్ 8,342 కోట్లు,
అదాని ట్రాన్స్మిషన్ 8039 కోట్ల మేర ట్రేడింగ్ లో నష్టపోయాయి. ఇజ్రాయెల్ నుంచి మొరాకో వరకు పలు దేశాల్లో విస్తరణ ప్రణాళికల్ని ప్రకటించిన తరుణంలోనే ఈ రిపోర్ట్ తో గౌతమ్ అదాని అనుకున్నట్లు సానుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారిందని బ్లూంబర్గ్ వెల్లడించింది. ఈ స్థాయి స్క్రూటినీని అదాని తన స్వదేశం ఇండియాలోనైతే చాలా వరకు మేనేజ్ చేసుకునే వారిని బ్లూంబర్గ్ పేర్కొంది. భారత్ లో అదానిపై విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితత్వం కారణంగా అవేవీ కూడా ఆయన అపార వృద్ధికి అడ్డంకి కాలేదని తెలిపింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారవచ్చున్న అంచనాలు వెలువెత్తుతున్నాయి. హిండెన్బర్గ్ ఒక చిన్న షార్ట్ సెల్లింగ్ సంస్థ కావచ్చు. అమెరికా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్ వంటి కంపెనీలను దించివేసిన చరిత్ర ఆ సంస్థకు ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. 2020 నుంచి హిండెన్బర్గ్ 30 కంపెనీలను టార్గెట్ చేయగా ఆయా షేర్లు ఆ మరుసటి రోజు 15% వరకు పతనమయ్యాయి. 6 నెలల తర్వాత ఆ షేర్లు సగటున 26% క్షీణించాయి. హిండెన్బర్గ్ సామర్థ్యాన్ని ఇప్పటికే చూసి ఉన్నందున అదాని గ్రూప్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా పరిశోధించేవేనని భావిస్తున్నట్లు జర్మనీ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ పేర్కొంది. హిండెన్బర్గ్ ఒక చిన్న షార్ట్ సెల్లింగ్ సంస్థ కావచ్చు. అమెరికా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్ వంటి కంపెనీలను దించివేసిన చరిత్ర ఆ సంస్థకు ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. 2020 నుంచి హిండెన్బర్గ్ 30 కంపెనీలను టార్గెట్ చేయగా ఆయా షేర్లు ఆ మరుసటి రోజు 15% వరకు పతనమయ్యాయి. 6 నెలల తర్వాత ఆ షేర్లు సగటున 26% క్షీణించాయి. హిండెన్బర్గ్ సామర్థ్యాన్ని ఇప్పటికే చూసి ఉన్నందున అదాని గ్రూప్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా పరిశోధించేవేనని భావిస్తున్నట్లు జర్మనీ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ పేర్కొంది. హిండెన్బర్గ్ వివరణాత్మకంగా రూపొందించిన పరిశోధన నివేదిక బహిర్గతమైనందుకు తీసుకున్నారని విరుచుకుపడింది. క్రెడిట్ సైట్స్ లా హిండెన్బర్గ్ వెనక్కు తగ్గదని, ఇది 60 ఏళ్ల అదానికి పెద్ద సవాలని బ్లూంబర్గ్ పేర్కొంది. అదాని గ్రూప్ పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇరు పక్షాలు గురువారం ఘాటుగా స్పందించాయి. హిండెన్బర్గ్ తగిన పరిశోధన చేయకుండా దురుద్దేశక పూర్వకంగా నివేదిక విడుదల చేసిందని, అమెరికా ఇండియా చట్టాలను అనుసరించి లీగల్ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని అదాని గ్రూప్ పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో నివేదిక వెలువడడంతో అదాని గ్రూప్ కంపెనీలకు కష్టాలు తప్పడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేని పక్షంలో అదాని వీటికి చెక్ పెట్టి ఉండేవారన్న చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.